హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో బిఎడ్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగిన ఎగ్జామ్ పేపర్ చూపిస్తున్నాను థర్డ్ సెమిస్టర్ కాబట్టి ఆల్రెడీ మీకు ఎగ్జామ్ ఎలా రాయాలో ఒక ఐడియా వచ్చే ఉంటుంది సో ఈ పేపర్ ఫార్టీ మార్క్స్కి ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ టైము పాటి వేయాలి ఫైవ్ షార్ట్ ఆన్సర్స్ రాయాలి సో ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ పేజ్ ఆర్ థర్టీ లైన్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే బుక్ లెట్ స్టార్టింగ్ పేజెస్ రూల్ పేజెస్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ పేజ్ వరకే రాయాలి అంటే కొంచెం మీకు తెలిస్తే కొంచెం మ్యాటర్ అన్నా రాయొచ్చు బట్ మీకు తెలిసిందని టూ పేజెస్ టూ అండ్ హాఫ్ పేజెస్ రాస్తే మీకు ఎస్ఐ రాయటానికి టైం ఉండదు అంటే ఏంటంటే కొంతమంది చెప్తారు చాలా పేజెస్ రాస్తే చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి అని ఫైవ్ మార్క్స్కి పెట్టిన క్వశ్చన్ ఆన్సర్ టూ త్రీ పేజెస్ రాసిన ఫైవ్ మార్క్స్ కంటే ఎక్కువ వేయరు కదా కొంచెం ఎక్కువ రేటానికి ట్రై చేసిన హ్యాండ్ రైటింగ్ అలాగే ఎస్ఐ ఫోర్ పేజెస్ అన్నీ నీట్గా రాయగలుగుతారా లేదా అనేవి చూసుకోండి జస్ట్ ఆలోచించండి వన్ అండ్ హాఫ్ పేజ్ మీకు బాగా వస్తే కొంచెం ఎక్కువ రాయండి లేకపోతే సరిపోతుంది సో మీరు ఆ ఎస్ఐకి టూ ఎస్ఐ ఫోర్ పేజెస్ రాయాలి టూ పేజెసే రాస్తే మీకు మార్క్స్ తక్కువ వస్తాయి సో మనకి బీఎడ్లో అనేది చాలా లెస్ టైం ఉంటుంది ఈ గ్యాప్లో మీకు రాని క్వశ్చన్ ఏదైనా ఉంటే దాని గురించి ఆలోచించుకొని రాయాలంటే కొంచెం టైం పడుతుంది సో ఎక్కువ పేజెస్ రాయాలన్న ఇంటెన్షన్ ఉంటే కనుక మీకు ఒక ఒకవేళ ఆ క్వశ్చన్ వస్తే టూ పేజెస్ అయినా రాసుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ పేజ్ అందుకంటే మీరు ఎక్కువ రాసినా ఫైవ్ మార్క్స్ కంటే ఎక్కువైతే వెయ్యరు కదా సో మీరు ఆలోచించుకొని రాయండి ఆల్రెడీ మీరు ఫార్టీ మార్క్స్కి ఎగ్జామ్ రాశారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది సో మీ హ్యాండ్ రైటింగ్ బట్టి ఎంత స్పీడ్గా రాయగలరు అన్నీ ఓన్గా రాయగలరా లేకపోతే చదివేసి ఉన్నారా సో ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఎన్ని పేజెస్ రాయాలో డిసైడ్ చేసుకోండి ఇది వచ్చేసి నా సజెషన్ అనమాట నా ఓన్ ఒపీనియన్ పార్ట్ బి వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటే ఇది వచ్చేసి ఫిఫ్టీన్ మార్క్స్కి రాయాలి వన్ ఎస్ఏ రాయాలి ఫోర్ పేజెస్ వరకు రాయాలి ఈ పేపర్లో ఎస్ఏ క్వశ్చన్ ఆన్సర్ ఏ పార్ట్ వచ్చేసి యూనిట్ వన్ నుంచి ఇచ్చాడు అలాగే బి పార్ట్ వచ్చేసి యూనిట్ ఫోర్ నుంచి ఇచ్చాడు